మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను తూప్రం డీఎస్పీ యాదగిరి రెడ్డి సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల క్రితం తూప్రం డీఎస్పీ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. నిజాంపేట మండల పరిధిలోని 5 గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు కొరకే గ్రామ ప్రజలు సహకరించాలన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల నేరాలను అదుపులో దోహదపడతాయన్నారు. అదేవిధంగా ఆపద సమయంలో గ్రామంలోని ప్రజలు డయల్ 100 కు కాల్ చేయాలన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నా పోలీసులు వారి దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. అనంతరం 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా మొదటి రోజున పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీసీఐ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రామేంపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్ఐ ప్రతాప్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉంది చూడటం, ప్రజలతో మాట్లాడి ఎలా ఉందో తెలుసుకుందామని మొదటిసారిగా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మండలంలో 14 విలేయులు ఉన్నాయి. అందులో ఒక 5 పోలీసులు, ముఖ్యంగా సీసీ కెమెరాలు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి నేరానికి కూడా డిటెక్ట్ చేయాలంటే 90 డేస్లో టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి విలేయులు కూడా సీసీ కెమెరాల పాత్ర మీ అందరికీ తెలుసు, ఎంత పనిచేస్తున్నాయి, ఎలా ఉంటుంది అనేది. మరొకసారి ఏంటంటే, సీసీ కెమెరాలు ఉంటే ఎటువంటి పక్షపాతం అనేది లేకుండా ఉన్నది ఫ్యాక్ట్ అనే, మనిషి అనేవాడు అబద్ధం ఆడినా కూడా కెమెరా అనేది అబద్ధం ఆడదు. కాబట్టి ఉన్న ఫ్యాక్ట్ ఉంటుంది, తప్పు చేసిన వాడు పనిష్మెంట్ పొందుతాడు. తప్పు అలిగేషన్ ఉన్నా కూడా అతను ప్రూవ్ కాదు కాబట్టి అతనికి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రిమైనింగ్ విలేజ్ ఏమైతే ఉన్నాయో, నిజాంపేట కానీ, శైల్మేడ విలేజ్ కానీ, ఈ కల్వకుంట, రజాక్పల్లి, ఈ తిప్పం కూడా విలేజ్ ప్రజలందరికీ, అక్కడ ఉన్న విలేజ్ ఎల్లర్స్ కూడా, నాయకులకు, కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో దాతలందరికీ కూడా మా పోలీస్ తరఫున ఈ తూఫ్రాన్ డివిజన్ కానీ, రామాయపేట సర్కిల్ కానీ, మా పోలీస్ విజ్ఞప్తి ఏంటంటే, మన ఊరు మంచిగా ఉండాలి. ఎటువంటి చిన్న చిన్న కెమెరాలు ఉన్నాయనుకుంటే ఊళ్ళో తాగుబోతులు కానీ, పేకాటాటం కానీ, ఇలాంటివి కూడా అరికట్టవచ్చు మనం. కాబట్టి సీసీ కెమెరాలకు ప్రయారిటీ ఇవ్వండి. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. ఎందుకంటే ఒక మనిషి అనేవాడు 24 అవర్స్ పని చేయాలంటే చేయలేడు. అదే కెమెరా అయితే 24 అవర్స్ పనిచేస్తుంటుంది. కాబట్టి ప్రజలకు కూడా తప్పు చేసేవాడికి కెమెరా ఉన్నదంటే అతను ఒక పోలీసులకు భావించి నేరం చేయటం మానేస్తాడు. అది మంచిగా ఉంటుంది. కాబట్టి మనం చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళొక్కసారి విలేయులు ఎవరైతే 5 విలేయులు ఉన్నారో, ప్రజలు, దాతలు కొంచెం మాతోటి కోఆపరేట్ చేసి ఈ సీసీ కెమెరాలు పెట్టించడానికి ప్రయత్నం చేయించండి. అదేవిధంగా గ్రామాల్లో ఏమాత్రం పోలీస్ అవసరం ఉన్నా కూడా డయల్ అనే నెంబర్ ఉన్నది. 100 కొడితే పోలీస్ ఒక 10 నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చేసి సాల్వ్ చేయొచ్చు, ఏదైనా కూడా అటెండ్ చేస్తాం. అట్లని చెప్పి తాగి అర్ధరాత్రి మిస్గైడ్ చేయటం కూడా చేయకండి. ఎందుకంటే అది పబ్లిక్ వెహికల్, పబ్లిక్ ఫ్యూయల్తో నడుస్తుంది. కాబట్టి తాగి కూడా చేయదు, దాన్ని మిస్యూజ్ చేయదు. ఏమాత్రం ఆపద ఉన్నా కూడా 100 నెంబర్ యూజ్ చేసుకోండి. ఎటువంటి శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగించొద్దు. చట్టం మా చేతిలోకి తీసుకొని మేము ఏదైనా చేస్తామని తీసుకోకుండా పోలీసులో కోఆపరేట్ చేయండి. ఏ సహాయం ఏది కావాలన్నా కూడా, ఆపదలు ఎలా ఉన్నా కూడా మా పోలీస్ ఎప్పుడు కూడా 24 గంటలు మీ పరకుంటాం. ఎప్పుడైనా మీకు సాయం చేస్తాం. నమస్కారం.